ఓం శాంతి ఈరోజు మన టాపిక్ బాబాకి లెటర్ ఎలా రాయాలి ఎందుకు రాయాలి ఉదాహరణకి మనకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారనుకోండి వాళ్ళకి మనం చాలా రోజుల నుండి మన క్షేమ సమాచారం కానీ లేదా వాళ్ళతో ఎటువంటి విషయం గురించి కానీ మాట్లాడలేదు ఇంకా నా దగ్గర సమయం లేదు మాట్లాడడానికి అని కూడా చెప్పాము అప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్ మన గురించి ఎలా ఫీల్ అవుతారు ఏమని భావిస్తారు మన గురించి ఇప్పుడు విశ్వానికంతటికీ భగవంతుడు ఉన్నతోన్నతమైన వారు బాబా కూడా మనకి మురళీలలో చాలాసార్లు చెప్తూ ఉంటారు పిల్లలు లెటర్ రాయండి లెటర్ రాయండి అని ఈ విశ్వానికి సృష్టికర్త అయిన భగవంతుడు మన లెటర్ కోసం వేచి ఉన్నారు కానీ మనము ఆయన చెప్పింది పట్టించుకోకుండా శ్రద్ధని పెట్టకుండా నా దగ్గర టైం లేదు అంటే ఆయన ఎలా ఫీల్ అవుతారు మనం కనీసము బాబా నేను క్షేమంగా ఉన్నాను అని కూడా తెలుపకుంటే ఆయన మన గురించి బాధపడతారు ఒకవేళ మనం మనం చేసిన తప్పుల గురించి కానీ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా లేదా ఏదైనా కానీ బాబాకి తెలిపితే ఆయన మనకి సహాయం చేస్తారు మనల్ని గైడ్ చేస్తారు మార్గదర్శనం చూపుతారు మనకి కాబట్టి మనం రోజు మొత్తంలో ఏం చేశాము అని ఈరోజు ఎలా గడిచింది అని ప్రతి ఒక్కటి బాబాకి తెలపాలి బాబాతో మనసు విప్పి అన్నీ పంచుకోవాలి ప్రతి ఒక్కటి బాబాకి పంచుకోవడంతో పాటు మన యొక్క ఫీలింగ్స్ భావనలని కూడా అంటే మనం బాబాని ఎంతగా ప్రేమిస్తున్నామో ఎంతగా మిస్ అవుతున్నామో అని కూడా బాబాతో చెప్పాలి లెటర్ రాయటానికి మరొక కారణం కూడా ఉంది ఇప్పుడు మనం కలియుగంలో జీవిస్తున్నాము ఈ ప్రపంచంలో మనకి ఎన్నో సమస్యలుంటాయి ఎన్నిటినూ ఎదుర్కోవాల్సి ఉంటుంది కారణం తెలియని చాలా ప్రశ్నలుంటాయి మనస్సులో కాబట్టి వీటన్నిటినీ కూడా బాబాతో షేర్ చేసుకున్నప్పుడు ఆయన మనకి సమాధానమిస్తారు ఉదాహరణకి ఒక పిల్లవాడు తన తండ్రితో ఏ విధంగా అన్ని విషయాలు కూడా పంచుకుంటాడో ఏదైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే ఏ విధంగా అడుగుతాడో సరిగ్గా ఇదే విధంగా బాబా కూడా మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు మనం ప్రతీది ఆయనతో పంచుకోవాలని భావిస్తారు పిల్లలు ఏం చేస్తారు పేరెంట్స్తో ప్రతీది చెప్పి తేలికగా నిద్రపోతారు అప్పుడు పేరెంట్స్ ఏమాలోచిస్తారు నేను నా పిల్లలకి ఏ విధంగా సహాయం చేయాలి ఎలా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు సరిగ్గా ఇదే విధంగా మన మనస్సులోని భారాన్ని మొత్తం కూడా బాబాతో చెప్పి తేలికగా అవ్వాలి అలాగే లెటర్ రాయటానికి ఇంకొక కారణం కూడా ఉంది ఏదైనా విషయాన్ని మనం ఎవరితోనూ పంచుకోలేకపోయినప్పుడు మన మనస్సు చాలా చాలా భారంగా తయారవుతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా బాబాతో పంచుకోవచ్చు కేవలం ఇది మాత్రమే కాదు ఈ ప్రపంచంలో మొట్టమొదటగా అన్ని విషయాలు పంచుకోవాల్సింది అంటూ ఎవరైనా ఉన్నారు అంటే అది ఫస్ట్ మనకి బాబానే ఎందుకంటే ఆయనే మన బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి మనం ఆయనకి మన యొక్క ప్రతి భావనని అంటే మనము ఏ విషయంలో ఎక్కువగా సంతోషంగా ఉన్నాము ఏ విషయంలో ఎక్కువగా బాధపడుతున్నాము ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాము ఇలా ప్రతీది కూడా బాబాతో చెప్పుకోవచ్చు మన మనస్సులో ఎటువంటి నెగిటివ్ ఆలోచనలున్నా కూడా సమాధానం తెలియని ప్రశ్నలున్నా కూడా ఏదైనా సరే బాబాతో చెప్పుకున్నప్పుడు వాటి నుండి మనము ఏ విధంగా బయటపడాలి అని బాబా మనకి సహాయం చేస్తారు మార్గదర్శకుడుగా అవుతారు మరియు మనం కూడా చాలా తేలికగా అయిపోతాము అలాగే బాబా కూడా మనపై శ్రద్ధని చూపుతారు ఇతను నా పిల్లవాడు నా పిల్లవాని గురించి నాకంతా తెలుసు అని మనకి గ్యారంటీ ఇస్తారు ఎప్పుడైతే మనసు విప్పి బాబాకి అన్నీ చెప్తామో మనం మరింత కాన్ఫిడెంట్గా అయిపోతాము నేను బాబాకి ప్రామిస్ చేశాను నేను మళ్ళీ మిస్టేక్ని రిపీట్ చేయొద్దు అని నిర్ణయించుకుంటాము డిసైడ్ అవుతాము పాత రోజుల్లో అయితే పోస్ట్ మ్యాన్ ఉండేవారు అతని కోసము అందరూ ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు ఉత్తరం తీసుకొస్తాడా అని ఇదే రీతిలో ఇప్పుడు విశ్వానికి యజమాని అయిన భగవంతుడు నా లెటర్ కోసం ఎదురు చూస్తున్నారు భగవంతుడు నా కోసం ఎదురు చూస్తున్నారు కానీ మనం ఆయన్ని పట్టించుకోకుండా శ్రద్ధని పెట్టకుండా ఉంటే ఎలా ఉంటుంది ఆయనేమో మనకి ప్రతిరోజు ఉదయమే మూడు నాలుగు పేజీలతో కూడిన ప్రేమపూర్వకమైన ఉత్తరాన్ని లవ్ లెటర్ని మనకిస్తున్నారు మనమేమో ఆయనకి కనీసం బదులు కూడా ఇవ్వట్లేదు కాబట్టి మనం బాబాకి ప్రతిరోజు ఒక అందమైన లెటర్ని రాయాలి అలాగే బాబా మనల్ని ఈ జీవితంలో ఇంత ఉన్నతంగా చేశారు ఇంత గొప్ప అదృష్టాన్ని మనకిచ్చారు మనల్ని దేవతలుగా చేస్తున్నారు మనం కనీసమో ధన్యవాదాలు కూడా చెప్పకూడదా ప్రతిరోజు కూడా చెప్పాలి అలాగే సర్వీస్లో సఫలత వచ్చిన లౌకిక అలౌకిక విషయాలకి సంబంధించిన ఏ విషయమైనా కానీ జాబ్లో సక్సెస్ అయినా ఏదైనా కానీ మనం విజయం పొందినందుకు ఖచ్చితంగా బాబాకి మనం ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మనం అనుకుంటాము ఈ పని నేనే చేశాను అని కానీ ఇది నిజం కాదు భగవంతుడు మనపై శ్రద్ధను చూపించి మనతో చేయిస్తారు కాబట్టి మనం ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు జరిగిన ప్రతి విషయాన్ని కూడా బాబాకి చెప్పాలి అన్ని విషయాలు బాబాకి చెప్పిన తర్వాత చివరిలో మీ బీకే అని రాసి మీ యొక్క పేరును రాయండి అలాగే లెటర్ ప్రారంభించే ముందు కూడా ప్రియమైన బాబా లేదా డియరెస్ట్ బాబా మై లవ్లీ మై హోలియస్ట్ బాబా క్యూటెస్ట్ బాబా ప్రియాతి ప్రియమైన బాబా ఇలా ఏదైనా సరే మన యొక్క ప్రేమని దాంట్లో నింపాలి జరిగినదంతా బాబాకి తెలపాలి మీరు మీ ప్రియుడు లేదా ప్రియురాలితో రాసేటట్టుగా లేదా ఒక హస్బెండ్ వైఫ్కి రాసేటట్టుగా లేదా ఒక స్నేహితుడు మరొక స్నేహితునికి రాసినట్టుగా మనం బాబాకి లెటర్ రాయొచ్చు బాబాకి మనం చాలా రకాలుగా ఉత్తరాలు రాయొచ్చు మొదటి రకము ఇందాక చెప్పినట్టుగా లవ్ లెటర్ అంటే మన యొక్క ప్రతి భావనని ఫీలింగ్స్ ని కూడా రాయచ్చు బాబాతో అలాగే సెకండ్ టైప్ ఆఫ్ లెటర్ సారీ లెటర్ అంటే క్షమాపణ లెటర్ ఎందుకంటే మనం ఈ జన్మలో చాలా రకాలైన తప్పులను చేసాం కాబట్టి మనం చేసిన ప్రతి ఒక్క తప్పుని కూడా బాబాతో పంచుకోవాలి అలాగే మనం బాబాకి ప్రామిస్ కూడా చేయాలి బాబా నేను మళ్ళీ ఈ తప్పును ఎప్పుడు రిపీట్ చెయ్యను కానీ నేను మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటాను అని ఇంకా మనం బాబాకి థ్యాంక్ యూ లెటర్ కూడా రాయొచ్చు ఎందుకంటే బాబా మనకి అన్ని ఇచ్చారు కాబట్టి తప్పకుండా మనం ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి అలాగే ప్రాబ్లం లెటర్ అంటే సమస్యలకి సంబంధించిన లెటర్ కూడా రాయొచ్చు ఇంకా క్వశ్చన్ లెటర్ అంటే ఏదైనా సమాధానం తెలియని ప్రశ్నలున్నా కూడా మనం బాబాకి లెటర్ రాసి అడగచ్చు అదేవిధంగా మనం బాబాకి ఉత్తరం చార్ట్ రూపంలో కూడా రాయొచ్చు మెడిటేషన్ లేదా యోగము ఈరోజు ఎలా చేశానో ఈరోజు ఎలాంటి సర్వీసెస్ చేశాను ఎన్ని శ్రేష్ట కర్మలు ఈరోజు చేశాను ఇలా ఇవన్నీ కూడా బాబాతో పంచుకోవచ్చు ఇలా ఇన్ని రకాలుగా ఉత్తరాలు మనం బాబాకి రాయొచ్చు ఎందుకంటే బాబా మనకి ప్రియుడు మన యొక్క ప్రాణ స్నేహితుడు అన్నీ కూడా బాబాయే ఇప్పుడు బాబాకి లెటర్ రాయటం ద్వారా వచ్చే లాభాలేంటి బాబాకి చెప్పేంత వరకు ఆయనతో ప్రతీది షేర్ చేసుకునేంత వరకు ఆయన మనకి సహాయం చేయలేరు ఎందుకంటే ఆయనకి మన గురించి తెలియదు కాబట్టి ఎప్పుడైతే మనం మనకున్న సమస్య గురించి బాబాకి చెప్పినప్పుడు మాత్రమే ఆయన మనకి మురళీల ద్వారా కానీ లేదా ఎవరో ఒకరి ద్వారా కానీ సమాధానం తెలియజేస్తారు అలాగే బాబా కూడా మనకి చాలాసార్లు చెప్పారు మీరు నాకు ఖచ్చితంగా లెటర్ రాయాలి అని ఎప్పుడైతే మనకి బాబాకి లెటర్లో అన్ని విషయాలు తెలియజేసిన తర్వాత మన మనస్సు లోతులలో నుండి అంతా శుభ్రమవుతుంది చాలా తేలికగా మనం ఫీల్ అవుతాము అలాగే ఇంకా మనం ఒక హ్యూమన్ బీయింగ్ లేదా ఒక ఆత్మ స్వయం భగవంతుడికి లెటర్ రాస్తున్నాం ఉత్తరం రాస్తున్నాము ఎంత గొప్ప భాగ్యశాలురం మనము ఆ గాఢమైన సంతోషాన్ని మన మనస్సులో అనుభవం చేసుకుంటాము ఇలా మన భార్య అంతా కూడా బాబాకి అప్పగిస్తే ఆయన మనపై శ్రద్ధని చూపుతారు మనల్ని గైడ్ చేస్తారు ఇంకా మనము తేలికైపోతాము అలాగే బాబాకి లెటర్ రాయడం అనేది ఒక శ్రీమతం కూడా కాబట్టి శ్రీమతాన్ని అయితే మనం తప్పకుండా అనుసరించాలి ఎందరో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళ యొక్క అనుభవాన్ని కూడా ఈ విధంగా పంచుకున్నారు బాబాకి లెటర్ రాసినప్పుడు తిరిగి బాబా వాళ్ళకి మురళీల ద్వారా కాని లేదా ఎవరో ఒకరి ద్వారా కానీ సమాధానాలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత సంతోషాన్ని అనుభవం చేశారో వాళ్ళ అనుభవాలలో తెలియజేశారు ఈ విధంగా బాబాతో ఇంకా మరింత దృఢంగా వాళ్ళ యొక్క అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు ఈవెన్ స్వర్గంలో కూడా మనకి అన్నీ ఉంటాయి ప్రతీదీ ఉంటుంది చాలా సంతోషంగా ఉంటాం అక్కడ కూడా కానీ మనతో బాబా ఉండరు బాబాని ఇప్పుడు ఈ జన్మలో ఐదు వేల సంవత్సరాల తర్వాత మనం కలిసాము అయినా కానీ కనీసం మనం ఎలా ఉన్నామో ఏం చేస్తున్నామని కూడా బాబాకి తెలియజేయట్లేదు చివరగా మనకు బాబాకి లెటర్ రాసిన తర్వాత ఆ లెటర్ని ఒక బాక్స్లో పెట్టి దాచుకోవచ్చు లేదా కాల్ చేయొచ్చు బాక్స్లో పెట్టి దాచుకోవడం వల్ల తిరిగి ఎప్పుడైనా మనం ఆ లెటర్స్ని చూసినప్పుడు చదివినప్పుడు ఒకప్పుడు మన స్థితి ఎలా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది అన్న విషయము మనకి తెలుస్తుంది కాబట్టి ఈ రెండు విధానాలలో ఏదైనా ఫాలో అవ్వచ్చు కాబట్టి ఈ రోజు నుండి బాబాకి మనం ప్రామిస్ చేద్దాము బాబా ఈ రోజు నుండి నేను తప్పకుండా నేనేం చేశాను ఎలా ఉన్నాను సర్వీస్ ఎలా ఉంది అని ప్రతీది కూడా మీతో షేర్ చేస్తాను అలాగే నేను తేలికగా అయిపోతాను బికాస్ ఐ లవ్ యూ సో మచ్ బాబా అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ హీరో పాట్ నాకు ఈ అందమైన జీవితాన్ని ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా ఓం శాంతి